నెల్లూరు జిల్లా సైదాపురం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట జోగిపల్లి గ్రామానికి చెందిన దళితులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కు వారు వినతి పత్రం అందజేసి సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు పోలయ్య మాట్లాడుతూ, జోగిపల్లి గ్రామంలోని దళితులు సాగు చేస్తున్న ఎసెండ్ భూములకు వేసిన కంచెను దౌర్జన్యంగా తగలబెట్టారని మండిపడ్డారు. దళితులపై దుర్భాషలాడి దౌర్జన్యం చేసిన అగ్రకుల భూస్వామి మేకల కృష్ణమనాయుడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దళితులు సాగు చేస్తున్న అసైన్మెంట్ భూములపై అక్రమంగా ఇచ్చిన సెటిల్మెంట్ పట్టాలను రద్దు చేయాలని కోరారు. దళితులకు యాజమాన్య హక్కు కల్పించి రక్షణ కల్పించాలన్నారు. అలాగే జోగిపల్లి గ్రామంలో రీసర్వే చేసిన పేదలకు భూ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎం అంకయ్య, జిల్లా నాయకులు పందిటి వెంకయ్య, పందిటి వేనయ్య, ప్రగతిశీల మహిళా నాయకులు గడ్డం రమణమ్మ, యశోదమ్మ, శారద, పందిటి కృష్ణమ్మ తదితర పాల్గొన్నారు. దళితులకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూమిపై దౌర్జన్యంగా కంచెను తగిలిపెట్టినటువంటి అగ్రకుల భూస్వామి మేకల కృష్ణమ్మను అడిగిన తక్షణమే ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, దళితులు సాగు చేస్తున్న భూమిపైన అక్రమంగా ఇచ్చిన సెటిల్మెంట్ పట్టాలను తక్షణమే రద్దు చేసి ఆ సెటిల్మెంట్ పట్టాకి సహకరించిన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న కలెక్టర్ కార్యాలయంలో ధర్నాతో పాటు ఈరోజు సైదాపూర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి దశల ధర వినతి పత్రిక స్థావనం. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గిరిజనులపై దళితులపైన పరిపాటిగా రోజువారీగా దాడులు చేసిన నేపథ్యంలో ఒకవైపున దాడులు, మరొక వైపున ఇవాళ దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములకి రక్షణ లేకుండా ఆ భూముల మీద యథాచ్ఛగా భూస్వాములు పెత్తందారులు దాడులు చేసి దళితుల భూములు ఆక్రమణ చేస్తూ ఉంటే ఆ భూముల్ని దళితులకు అప్పచెప్పి గిరిజనులపైన దళితులపైన దాడులు చేసినట్టు వాళ్ళని తక్షణ వాళ్ళ మీద అరెస్ట్ చేయాల్సింది పోయి ఇవాళ ప్రభుత్వం నిమ్మక నిరుతిగా వ్యవహరిస్తూ ఆ దాడుల్ని అరికట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది చెప్పని ఇవాళ అఖిల భారత రైతు కుల సంఘంగా మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఎందుకంటే జోగిపల్లి గ్రామంలో 1976లో సీలింగ్ ద్వారా 15 సర్వే నంబర్లో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని సీలింగ్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆనాడు ఎస్సీ ఎస్టీలకి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చారు. ఆ అసైన్మెంట్ పట్టాలను ఆ గ్రామంలో దళితులు గిరిజనులు సాగు చేసుకుంటూ ఈరోజు అభివృద్ధి చెందుతూ ఉంటే దాని ఓర్చలంటే అగ్రకుల భూస్వామి మేకల కృష్ణమనాయుడు దాని మీద కన్నేసి ఆ భూముల్ని అధికారులను ప్రభువులు పెట్టి ఆ భూముల మీద అక్రమంగా 2016లో సెటిల్మెంట్ పట్టగా తీసుకొచ్చాడు. దానికి వ్యతిరేకంగా ఆనాడు రైతుకుల సంఘం పోరాటం చేసిన నేపథ్యంలో ఆ భూములకి ఇచ్చినటువంటి భూమిని భూమి హక్కు కల్పిస్తూ మీకు ఈ భూమి మీద హక్కు ఉంది, దీన్ని ఆనాడు కింద అధికారులు సక్రమంగా రికార్డులు పరిశీలించిన కారణంగా పొరపాటు జరిగింది చెప్పిన ఆ రోజు జాయింట్ కలెక్టర్ గారి ఒప్పుకున్న పరిస్థితుంది. అయితే అప్పటి నుంచి ఈనాటి వరకు ఆ భూములు దళితులు గిరిజనులు సాగు చేసుకుంటూ వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన అగ్రకుల భూస్వామి భూ కబ్జాదారుడు మేకల కృష్ణమనాయుడు దౌర్జన్యంగా అక్రమంగా భూములకు ప్రవేశించి దానికి వేసేటి కంచెను మొత్తం తగలబెట్టి గిరిజన భయభ్రాంతులకు గురి చేసి భూములకు అడుగు పెడితే మిమ్మల్ని సంతాపం చెప్పిన ఒకవైపు బెదిరిస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించకపోవడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఒకవైపున దళితులకు గిరిజనులకు అండదండలు చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ జోగిపల్లి కోతేటతో జోగిపల్లి గ్రామంలో దళితులకు వేసేట భూమి మీద కంచినేసి దాన్ని తగలబెట్టి గిరిజన దళితులు భయభ్రాంతాలు చేస్తూ ఉంటే ఇవాళ మొత్తం కూడా రెవెన్యూ యంత్రం కానీ పోలీసు యంత్రం కానీ ఇవాళ దాని మీద స్పందించిన దాఖలు లేవు. అందుకనే రైతుకుల సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ జోగిపల్లి గ్రామంలో భూ కబ్జాదారు మేకల కృష్ణమనాయుడు దళితులు కంచిని తగలపించినటువంటి మేకల కృష్ణమనాయుడు పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి. అదేవిధంగా ఆ భూ దళితులు సాగు చేసినటువంటి అసైన్ భూముల పైన అక్రమంగా ఇచ్చినటువంటి సెటిల్మెంట్ పట్టాలు రద్దు చేయాలి. గిరిజనులకు ఆ భూమి మీద హక్కు కల్పించాలి, యాజమాన్య హక్కు, దాంతోపాటు రక్షణ కల్పించాలి. అదేవిధంగా ఆ గ్రామంలో గత ప్రభుత్వంలో భూ రీసర్వే పేరుతో ప్రభుత్వం మొత్తం గుర్తించినటువంటి ప్రభుత్వ బంజీరు మైకా పురంబోగు భూములు మొత్తం కూడా ఆ గ్రామంలో 100 ఎకరాలు ఉన్నాయి. ఈ భూములు మొత్తం భూస్వాములు కబంద హస్తాల్లో ఉన్నాయి. ఈ భూములు మొత్తం కూడా భూస్వాములు కబంద హస్తాల్లో ఉన్నాయి. ఆ భూములు మొత్తం కూడా పెకిలించి తీసి ఆ గ్రామంలో ఉన్నటువంటి యానాదులకి దళితులకి పంచి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మేకల కృష్ణమనాయుడు 20 ఎకరాలు కలిగినటువంటి ఒక భూస్వామి అయినప్పటికీ
అతను తన భార్య మీద శ్రీధర్ గారి మీద ఆ గ్రామంలో మైకాపురం బాగు భూమిని 8 ఎకరాలు అక్రమంగా మనం పట్టాబడి ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి 20 ఎకరాల భూస్వామికి 20 ఎకరాల సెటిల్మెంట్ పట్టా ఉంటే, అది కాకుండా మరొక 20 ఎకరాలు ఆక్రమణ చేస్తూ ఉంటే, ఈ అధికారులు రెవెన్యూ అధికారులు మొత్తం కూడా కంచె సేనమేసే విధంగా ఇవాళ దళితులకి గిరిజనులకి ఆ భూమి మీద హక్కు కల్పించకుండా వాటిని తప్పు చేసి ఉన్న మేఘల స్టాండ్ నాయన్ మీద చర్యలు తీసుకోకుండా ఈ విధంగా మొత్తం కూడా ఆయనకి ప్రలోభాలకు లొంగి ఇవాళ భూమిని మొత్తం కూడా అనేక ప్రాంతం రెవెన్యూ అధికారులు చేస్తున్నారని చెప్పని ఇవాళ మేము ఆరోపిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మొత్తం స్పందించి మేఘల కృష్ణం నాయుడు పైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, దళితులు గిరిజనులు సాగు చేస్తున్నటువంటి అసైన్ భూమికి యాజమానకు కల్పించి వాళ్ళకి రక్షణ కల్పించాలని అఖిల భారత రైతు కుల సంఘం జిల్లా కమిటీ నుండి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. శుభమస్తులో దసరా దీపావళి జాతర కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్స్ షర్ట్స్ 499 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, నెల్లూరు.